గమ్ గణపతయ్య నమః శ్రీమాత్రే నమః. ఆర్థికంగా ఎదగాలి, ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అని ప్రతి ఒక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం ఏం చేస్తే మంచిది అనేటటువంటి విషయం మీద ఈ పరిహారం చెప్పుతున్నాను. షార్ట్ అండ్ స్వీట్ పరిహారం. మీరు శ్రద్ధ భక్తి పెట్టి చేయండి, ఖచ్చితమైన ఫలితాలు మీరు చూస్తారు. ఏం చేయాలండి అంటే, ఒక తెల్లటి పట్టు వస్త్రం, చిన్నది, చిన్న సైజుదే, తెల్లటి పట్టు వస్త్రం తెచ్చుకోండి. దాంట్లో 11 గోమతి చక్రాలు తీసుకోండి. వాటిని ఏం చేయాలి, ముందుగానే ఒక రాగి పాత్రలో కానీ దేంట్లో పెట్టి చక్కగా దాన్ని పాలతో అభిషేకం చేయండి. గోమతి చక్రాలకి మీ ఇష్టం వచ్చిన నామస్మరణ చేసుకొని, లక్ష్మీదేవి యొక్క నామస్మరణ ఏదైనా చేసుకొని, ఫ్రైడే రోజు, బుధవారం రోజు, శనివారం రోజు, మీ ఇష్టం ఏదో ఒక వారం రోజున ఇవి తీసుకొచ్చుకొని అభిషేకం చేసుకోండి. పాలతో అభిషేకం చేశాక గంధము అవన్నీ చక్కగా అంటించి బొట్టు పెట్టుకొని, పెట్టిన తర్వాత, వాటన్నిటికీ పెట్టిన తర్వాత ఒక తెల్లటి పట్టు వస్త్రం చెప్పాను కదా ఇందాక, ఆ పట్టు వస్త్రంలో ఈ యొక్క 11 గోమతి చక్రాలని వేయండి. వేసిన తర్వాత మీ మనసులో కోరిక కోరుకొని ఒక 1 రూపీ కాయిన్, మీ మనసులో కోరిక కోరుకొని ఒక 1 రూపీ కాయిన్ దాంట్లో పెట్టండి. 2 వక్కలు దాంట్లో పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం ఈ మన దీని ఏమంటాము, కుంకుమ పువ్వు అని దొరుకుతుంది మనకి మెడికల్ షాప్స్లో, ఒరిజినల్ దొరుకుతుంది. కుంకుమ పువ్వు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడ చాలా బాగుంటుంది. అది తెచ్చుకొని వేయండి. వేసిన తర్వాత దీన్నంతా, ఈ మూటని ఎర్ర దారంతో 9 వరుసలు వచ్చేటట్టుగా చుట్టేసేయండి. ఈ మూటని అంత దగ్గర చేసి ఎర్రదారంతో 9 వరుసలు వచ్చేట్టుగా చేసేసి మీ యొక్క మనసులో ఉన్న సంకల్పం అంతా కూడా మళ్ళీ ఒకసారి పరిపూర్ణంగా చెప్పుకొని, ఎక్కడైనా రావి చెట్టు దగ్గర చిన్నగా గుంత తీసేసి ఆ గుంత లోపల దోపటగా కొంచెం వేర్ల మధ్యలో గుంత లోపల పెట్టేసి దీన్ని భూస్థాపితం చేసేసేయండి. చేసిన తర్వాత మీ మనసులో కోరిక చెప్పుకొని మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా, ఎప్పుడైనా మీకు ఛాన్స్ ఉన్నప్పుడల్లా, అంటే వారానికి ఒకసారి అనుకోండి, వారం రోజు నాకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే రోజు చేయొచ్చు, లేదా వారానికి ఒకసారైనా చేయొచ్చు, నెలకోసారైనా చేయొచ్చు. బెల్లం కలిపిన నీళ్లు తీసుకెళ్ళి ఆ చెట్టుకు వెళ్ళి పోసి రావటం, ఒక 11 ప్రదక్షిణాలు చేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని, నాకు డబ్బు రావాలనేటటువంటి సంకల్పంతో చేశాను, ఆర్థికంగా అభివృద్ధి పథంగా వెళ్ళాలనే సంకల్పంతో చేశాను, నాకు ఆర్థిక పరిస్థితులు మెరుగవ్వాలి అనే కోరిక కోరుకుంటూ మీరు ఎప్పుడు సమయం ఉన్నా వెళ్ళేసి ఈ బెల్లం కలిపిన నీళ్ళు ఆ చెట్టుకు పోసిస్తూ ఉండడం చేయండి. ఇదే పని రెగ్యులర్గా చేస్తూ ఉండండి. అంచెలంచెలుగా ఆగిపోయినటువంటి ఈ మీకు రావాల్సిన డబ్బులు ఎక్కడైతే బ్లాకేజ్ అయిపోయాయో అవన్నీ కూడా కదలికలు వచ్చి మీకు మీ డబ్బు మీకు సత్వరమే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఆర్థికంగా మీరు ఎదగడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. మీ జీవితంలో మహోన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. చూసారు కదా ఎంత సులువైన పరిహారం. కొంచెం 1-2 నిమిషాలు మన కోసం మనం సమయం కేటాయించుకొని చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇది శుక్లపక్షం అంటే అమావాస్య ముందు చేయాలా, పున్నం ముందు చేయాలా, ఎప్పుడైనా చేయండి, కానీ చేసేటటువంటి ప్రక్రియని శ్రద్ధతో చేయండి. మీకు ఏం చేస్తున్నారు, మీరు నారాయణ స్వరూపమైనటువంటి రావి చెట్టు దగ్గర లక్ష్మీదేవిని దగ్గర చేర్చుతున్నారు, ఆయన దగ్గర స్థాపితం చేసి నాకు డబ్బులు రావాలని కోరుకుంటున్నారు. ఆటోమేటిక్గా మీకు డబ్బులు పుట్టేటట్టుగా స్వామి చేస్తారు. కాబట్టి చక్కగా నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం లక్ష్మీనారాయణాయ నమః, ఓం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని పఠనం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఓకేనా, అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ పరిహారం చేసుకొని సద్గతులు పొందండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.